నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? దేవుని దయవల్ల మేమంతా బాగున్నామండి. మీరంతా బాగుండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇది ఈ మాట ప్రతి రోజు నేను మీకు చెప్తున్నాను. నేను నిజంగా ప్రతిరోజు మీ అందరి కోసం ప్రార్థిస్తున్నానండి. మరి ఈరోజు నేను బన్నలు తయారు చేయడం ఎలాగో చూపిస్తున్నానండి. అది నేను తయారు చేసుకున్నాను, అది మీకు చూపిస్తున్నాను. మనం బ్రెడ్ కొనుక్కుంటాం కదా బయట, అందులోనే రౌండ్గా ఉంటాయి బన్నులు. ఆ బన్నులు ఎలా తయారు చేసుకోవాలో, ఆ బన్స్ చేయడం అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ బన్స్ చేయడానికి మనకి ఈస్ట్ కావాలండి. కానీ నేను తయారు చేసిన ఈ బన్నుల్లో ఈస్ట్ లేకుండా ఈ బన్స్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు చూపిస్తాను, చూడండి. చాలా టేస్ట్గా ఉంటాయి, తినడానికి టీతో పాటు తినచ్చు. చూడండి ఎలాగనేది. ఇదిగోండి బన్స్, ఇవి బన్ అండి. ఇలా తయారు చేసుకోవచ్చు మనము, ఎలా రకరకాల షేపుల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే టైప్లో ఇలా మనం తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి ఒక కప్పు తోటి మైదా తీసుకున్నానండి. కప్పు అంటే ఇది 130 గ్రాములండి, మీకు గ్రాముల్లో చెప్తున్నాను, మీకు తెలుస్తుందని చెప్పి. ఇలా కప్పు ఉంటే మీకు మెజర్మెంట్ కప్పుతో తీసుకోవచ్చు. ఇదండి పాలపొడి అండి. ఈ మన మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, ఎవ్రీడే మిల్క్ పౌడర్, 4 స్పూన్స్ దాకా మిల్క్ పౌడర్ తీసుకున్నానండి. ఒక చిన్న స్పూను బేకింగ్ సోడా తీసుకున్నాను. 1 స్పూను, ఫుల్గా 1 స్పూను ఈనో పౌడర్ తీసుకున్నాను. సాల్ట్ టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కలిసేటట్లుగా మనం జల్లించేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము 1-2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. మనం ఈస్ట్ వేయకుండా చేస్తున్నాం కదా, పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అండి, ఏదైనా సరే ఎడబుల్ ఆయిల్, 3-4 స్పూన్స్ దాకా. చిన్న స్పూన్ తీసుకున్నాను. కలపాలండి స్మూత్గా, మొత్తం అంతా కలిసేటట్లు మొత్తం కలిపేసేసిన తర్వాత అది మనకి స్మూత్గా కలపాలి. ఆ తర్వాత కొంచెం చొప్పున మిల్క్ వేసుకోవాలండి, మరీ ఎక్కువ కాదు. ఎందుకంటే అలా కలుపుతూ మిల్క్ వేస్తూ కొంచెం కొంచెంగా మిల్క్ వేసుకుని కలుపుకుని మనం డో తయారు చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా తయారు చేసి మనం పెట్టేసి ఉంచి 10 మినిట్స్ వదిలేయాలి. ఆ తర్వాత మనము ఇడ్లీ వేసుకునే రేక్ తీసుకుని కొంచెం వాటిపైన అలా నూనె అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా దాంట్లోని ఇసుక వేసుకునండి. ఈ ప్లేట్ పెట్టుకుని మనం బన్నులు తయారు చేసుకోవచ్చు.
ఇలా వీటిని తయారు చేసి దీనిపైన మనము కొంచెం మిల్క్ ని అలాగా బ్రష్ తో అప్లై చేసుకోవాలి ఆ పైన అండి తిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మన నచ్చితే తిల్ వేసుకోవచ్చు లేదంటే మానేయొచ్చు నేను కొంచెం పైన అలా తిల్ జల్లుతున్నాను సరే నేను కడాయి పెట్టాను కడాయి లోపల ఇసుక వేసానండి ఇసుక వేసి దానిపైన ఒక గిన్నె పెడుతున్నాను ఎందుకంటే ఇడ్లీ స్టాండ్ లో పెట్టట్లేదు కదా రేకు ఉట్టి రేకే కదా మనం ఉట్టి ప్లేట్ పెడుతాం కదా అందుకని ఇడ్లీ మేకర్ అయితే మనం పూర్తిగా స్టాండ్ తయారు చేసుకొని పెట్టుకుంటాము ఇది ఓన్లీ ఒక ప్లేట్ పెట్టడం కదా అందుకని కిందకి దిగకుండా అంటే కింద ఇసుక ఉంది కదా ఆ విధంగా పెట్టండి మూత పెట్టి దానిపైన మనము కింద ఫ్లేమ్ మీడియం టు లో పెట్టుకోవాలి పెట్టి ఒక 20 నిమిషస్ వదిలేస్తే అది చూసారా ఎలా కలర్ వస్తుందని ఎంత బా తయారైంది చూసారండి ఇంకా కొంచెం కలర్ రావడం కోసం అంత తయారైపోయింది కొంచెం కలర్ కోసం నేను ఇంకొక 3-4 నిమిషస్ ఉంచానన్నమాట అంటే పూర్తిగా నాకు 23 నిమిషస్ కి కంప్లీట్ అయిపోయింది తయారైపోయింది ఇప్పుడు దీని మీద అండి కొంచెం అలా ఆయిల్ అప్లై చేస్తే స్మూత్ గా ఉంటదన్నమాట ఆ తర్వాత మనము ఈ ప్లేట్ బయటికి తీసేసి దీనిపైన ఒక వెట్ క్లాత్ ని దానిపైన అలా మనం మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఈ బన్నులు చక్క స్మూత్ గా ఉంటాయండి అంతే అలా తయారు చేసుకొని మనం కట్ చేసుకొని ఇప్పుడు బర్గర్ మనం తయారు చేసుకోవచ్చు దీని తోటి మరి లోపల మనం స్టఫ్ చేసుకోవచ్చు ఏదైనా మనం చికెన్ పెట్టుకొని లేదా వెజిటబుల్స్ కర్రీ పెట్టి మనం ఏదైనా సరే మనం బన్నల తోటి అలా తయారు చేసుకోవచ్చండి చాలా చాలా సులువుగా అయిపోతుంది ఈస్ట్ లేకుండా మనం ఈ విధంగా చేసుకోవచ్చు నేను చూడండి తయారైపోయింది నేను కొంచెం తిల్ ఎక్కువ వేసాను మీరు తక్కువ వేసుకోవచ్చు వద్దనుకుంటే మానేసుకోవచ్చు మీ ఇష్టం ఇదండి ఇలా తయారు చేసుకుని మనం బన్నలు ఇంట్లోనే మనం తయారు చేసుకుంటాం సరే ఈ బన్నలు ఇలాగ మనం తయారు చేసుకునండి మనం బర్గర్ల కింద తయారు చేసుకోవచ్చు మరి లోపల స్టఫ్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇవన్నీ మనం తయారు చేసుకుని వేరే చికెన్ తోటి కానీ చికెన్ కర్రీ కానీ లేదంటే పన్నీర్ అండి లోపల పన్నీర్ కర్రీ తయారు చేసి పెట్టుకోవచ్చు మనం ఎలా కావాలంటే అలా మనం బర్గర్ల కింద ఉపయోగించుకోవచ్చు మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి తర్వాత దీన్ని కట్ చేయడం కూడా నేను కావాలని చెప్పి దాన్ని ఈ విధంగా కట్ చేశాను కానీ మనం కింద నుంచి మనము కట్ చేసుకుంటే లోపల మనము బర్గర్ల మాదిరిగా తయారు చేసుకోవచ్చు ఇలా కట్ చేసి మీకు నేను చూపించడం కోసం ఇది బాగా తెలుస్తుందని ఈ విధంగా కట్ చేశానండి చూడండి లోపల ఎలా హోల్స్ హోల్స్ వచ్చినాయో నొక్కుతుంటే చూసారా ఎలా స్మూత్గా ఉందని అది మనం ఇంట్లో ఈస్ట్ లేకుండా ఈ విధంగా మనం బన్స్ తయారు చేసుకోవచ్చు ఇదండి బన్స్ చేసే విధానము మరి మీరు ట్రై చేయండి చిన్న ప్రేయరు పరిశుద్ధుడైన తండ్రి పరలోకమందున్న యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు స్తుతులునైనా పరిశుద్ధుడా నీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఈ లోకయాత్ర చేయడం మాకెంతో గొప్ప భాగ్యం ప్రభా ఇట్టి భాగ్యం నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా ఈ దినం ఈ రకంగా తండ్రి ఇలా మరి బన్నలు తయారు చేసుకోవడం చేసిన సహాయం కొరకు వందనాలు ప్రభా మరి మీ దయా కనికరం చొప్పున నాకు ఇచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ని మరి వ్యూవర్స్ని ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచుకోండి మీ రక్షణ అనుగ్రహించండి మరి ముఖ్యంగా మా రాష్ట్రాన్ని మా దేశాన్ని యావత్ ప్రపంచాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీరే మహిమనందమని యేసు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో బర్గర్లు తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు ఈస్ట్ లేకుండా ఈస్ట్ వేసుకుని కావాలంటే ఈస్ట్ వేసుకుని కూడా మనం చేసుకోవచ్చండి. ఇదండి వీడియో
మీకు మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.